Congress Prabhutvamlo Vicharana Perito Chestuna settlement low Baita Patunaini, BJP Neta Maheswar Reddy, Sancharana Vyakhyalu Chesaru. Gata Prabhutvanto Poliste Prajalu, Penam Meeda Nunchi, Poilo Paddattu Feel Avutunnarani Aropincharu. CM Revanta, Tana Vata Yedani, settlements low Adugutunnarani Vimarsincharu. Rastramlo Ekkada Padite Akkada settlementlu Jarugutunnayani, Avedana Vyaktam Chesaru. Gatamlo Jarigina Avinitipai Vicharana Jarpi, Shikshistarani Arukunte, Ippudu R tax Perito settlementlu Chesukuntunnarani, Maheswar Reddy Annaru. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే పెంకలకెళ్ళి పోయినట్టున్నది. ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది. నేనొస్తే అన్ని బయటపెట్టి ఒక కోలను జైళ్ళకు పంపిస్తా, కటకటాలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పంపినటువంటి ముఖ్యమంత్రి గారు 4 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని, అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కేవలం ఏ రకంగా సెటిల్మెంట్ చేసుకోవాలా, ఏ రకంగా ముందుకు పోవాలా, రేవంతు అంటే నా వంతు ఏందంటున్నట. ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతి, అక్రమాలను ఆధారంతో సహా దగ్గర పెట్టుకొని వాటందరినీ పిలిపించి భయపెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర రీసెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా మా దగ్గరికి మేము కూడా ఒకటొక్కటిగా బయట పెడతాం. ఇప్పుడు ఈ రకంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, జరుగుతున్నటువంటి అరాచకాలు ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన మేము వాస్తవాన్ని బయట తీయడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనుకడుగు వేయదని తెలియజేసుకుంటూ